हाय फ्रेंड्स, नेनु मी श्रीनिवास भंडारी। होप मी अंदरू ना यొక్క రెండు షార్ట్ వీడియోస్ చూసారు అనుకుంటున్నాను। थैंक यू फ्रेंड्स, थैंक यू మీరు అందరు ఆదరిస్తున్నందుకు। అలాగే ఈ రెండు వీడియోలకు సంబంధించి కంటిన్యూయేషన్గా నేను ఈ వీడియోని చేస్తున్నాను। దానిలో మరి ముఖ్యంగా మనం ఏంటంటే సేవింగ్ అకౌంట్ సంబంధించి మైనర్స్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి, వాటికి ఏ విధమైన ఎలిజిబిలిటీస్ ఉంటాయి, ఏమి ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం। अलगे फ्रेंड्स, मरी मुख्य वीडियो चुनारो दयचे लाइक चयी शेर चयी अलागे सब्सक्राइब चयी। नेक्स्ट मन मुख्य सेविंग अकाउंट गुरी मैं तेजुदा फ्रेंड्स। सेविंग अकाउंट माइनर एवर माइनर अटे जीरो पद्धति संवसर लवर उ वाली मैं माइनर अकाउंट ओपन माइनर अकाउंट विविध बैंक विविध रकल अलागे अंत ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క విధంగా ఓపెన్ చేస్తుంటారు। ఒక బ్యాంకులో అయితే గనుక జీరో బ్యాలెన్స్ ఇస్తుంటారు, ఒక బ్యాంకులో అయితే గనుక 1000 రూపాయలు ఇస్తుంటారు, ఒక బ్యాంకులో అయితే గనుక 5000 ఇస్తుంటారు, ఒక బ్యాంకులో అయితే 10000 ఇస్తుంటారు। బ్యాంక్ డిఫరెంట్ గా వాళ్ళు ఎవరైతే ఆ బ్యాంక్ సంబంధించి వాళ్ళు ప్రొడక్ట్ ని డిజైన్ చేసి వాళ్ళు ఆ ప్రొడక్ట్ ని వాళ్ళకి ఇస్తుంటారు। దీనిలో మరీ ముఖ్యంగా ఏంటంటే కొన్ని బ్యాంకులు వాటికి ప్రత్యేకంగా పేర్లను పెట్టి కూడా ఈ ప్రొడక్ట్స్ ని డిజైన్ చేస్తుంటారు। అంతే కాకుండా ఫ్రెండ్స్, మరి ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే పిల్లలు మైనర్లు బిలో 18 ఉన్నారో వాళ్ళ ముఖ్యంగా గార్డియన్ అంటే జాయింట్ కస్టడీలో అకౌంట్ ఓపెన్ చేస్తారు। చాలా వరకు బ్యాంకులు ఏంటంటే మనకి గార్డియన్ తో పాటుగా చైల్డ్ నేమ్ వచ్చేటట్టుగా మన అకౌంట్ ఓపెన్ చేస్తారు। అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బండారి శ్రీనివాస్ అనుకోండి, మైనర్ బండారి శ్రీనివాస్ అండర్ గార్డియన్ సత్యనారాయణ అని ఓపెన్ చేస్తుంటారు। ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్, కొన్ని బ్యాంక్స్ ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాయి, మరి కొన్ని బ్యాంకులు ఏంటంటే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారంగా కొందరు డైరెక్ట్ పిల్లవాడి పేరు పేరునే ఇస్తున్నారు। అలాగే కాకుండా వాళ్ళకి సంబంధించి రిక్వైర్మెంట్ ఉన్న క్రెడిట్ మన డెబిట్ కార్డు కానీ చెక్ బుక్ కానీ ఒక స్పెసిఫిక్ అంటే లిమిట్ మెన్షన్ చేసేసి, అంటే ఒక డెబిట్ కార్డ్ ఉందనుకోండి ఒక 1000 రూపాయలు పర్ డే లేదంటే ఒక 5000 పర్ డే అలా విత్డ్రాల్ ఫెసిలిటీ పెట్టేసి వాళ్ళకి ఇస్తున్నారు। ఎందుకంటే వాళ్ళ నిత్యావసరాలకు ఉపయోగించుకునే విధంగా వాళ్ళకి ఆ విధంగా ఇస్తున్నారు। అంతేకాకుండా ఈ ఏదైతే మన అకౌంట్ ఉందో ఈ అకౌంట్ మనం ఓపెన్ చేసుకోవాలంటే కనుక ఒకప్పుడు మనకు ఆధార్ కార్డు లేని సమయంలో పిల్లవాడి బర్త్ సర్టిఫికెట్ కానీ లేదంటే స్కూల్ కి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్ గాని తీసుకొని మనం ఓపెన్ చేసేవాళ్ళం। బట్ ఇప్పుడు మనకు అందరికీ ఆధార్ కార్డ్ అనేది అనునిత్యంగా మనకు రిక్వైర్మెంట్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి చాలా రిక్వైర్మెంట్ అయిన డాక్యుమెంట్ అయిపోయింది। ఈ ఆధార్ కార్డ్ తోని మనము ఎక్కడైనా ఏ బ్యాంకులో అయినా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు। అలాగే ఈ మైనర్ అకౌంట్ కూడా రిక్వైర్మెంట్ లో మనము అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు। ఈ మైనర్ కి మనము ఆధార్ కార్డ్ ఇచ్చేసి గార్డియన్ కి సంబంధించింది కేవైసీ డాక్యుమెంట్ లైక్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇచ్చేసి వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు। ఎవరైతే గార్డియన్ ఉన్నారో ఆ అకౌంట్ కి పూర్తి రైట్స్ వచ్చేసి గార్డియన్ కే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకు అనంటే గనక టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా గార్డియన్ చేతిలోనే ఉంటుంది। అలాగే ఏంటంటే ఆ అబ్బాయికి ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండుతాయో అప్పుడు వారు వాళ్ళ సెల్ఫ్ గా ఆపరేట్ చేసుకోవడానికి బ్యాంక్ మళ్ళీ ఆ కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయడం కానీ లేదా మీరు బ్యాంకులో కలవడం కానీ చేస్తే అప్పుడు మీకు నార్మల్ అకౌంట్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది। ఇది మనం అండర్ గార్డియన్ అకౌంట్ లో మనం ఓపెన్ చేసుకుంటాం। కొన్ని బ్యాంక్స్ అయితే కనుక సెపరేట్ గా కస్టమర్ మన ఎవరైతే పిల్లవాడి పేరు మీదనే ఎవరైతే 10 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నవారు బిలో 18 ఇయర్స్ ఉన్నవారు పిల్లవాడి పేరు మీదనే డైరెక్ట్ గా అకౌంట్ ఇచ్చేస్తున్నారు। దీన్ని మనకు కొంతమంది ఏం చేస్తున్నారంటే స్కూల్ అకౌంట్ గా కూడా యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్ కానీ వాళ్ళకి సంబంధించిన వేరే ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఈ అకౌంట్ని వారు అక్కడ సబ్మిట్ చేసేసి దానికి సంబంధించిన వివరాలను లేకపోతే వాళ్ళకు రావాల్సిన డబ్బులను వాళ్ళు తీసేసుకుంటున్నారు। అంతేకాకుండా ఈ అకౌంట్లో వచ్చేసి మైనర్ అకౌంట్లో వచ్చేసి ప్రతి బ్యాంక్ ఒక నిర్దిష్టమైన ట్రాన్సాక్షన్ లిమిట్ను మొత్తం ఉంచుతుంది। అంటే అందరిలాగా మనము ఒకసారి ఈ అకౌంట్లో 10 లక్షల ట్రాన్సాక్షన్, 20 లక్షల ట్రాన్సాక్షన్, 30 లక్షల ట్రాన్సాక్షన్ అట్లా చేయడానికి లేదు, ఒక నిర్దిష్టమైన ట్రాన్సాక్షన్ ప్రతి బ్యాంకును బట్టి నిర్దిష్టమైన ట్రాన్సాక్షన్ మాత్రమే చేయడానికి వీలు ఉంటుంది। మనం ఏదైతే ఈ అకౌంట్ గురించి తెలుసుకున్నామో దీంట్లో ఇంకా మీకు ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏ విధమైన రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేసుకోండి। కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై ఇస్తాను, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను। అలాగే ఎవరైతే ఈ వీడియోని మరలా చెప్తున్నాను
లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ మీకు ఎప్పుడైతే నేను ఈ వీడియో రిలీజ్ చేస్తానో ఆ వీడియో మీకు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు చూడడానికి వీలు ఉంటుంది. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంత ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో వల్ల కొందరికి ఇదే ఇంతేనా విషయము అనే అవగాహన కూడా రావచ్చు. ఎందుకంటే అన్నీ కొందరికి తెలుసుంటాయి, కొందరికి తెలియకుండా ఉంటాయి. ఇది తెలిసిన వాళ్ళ గురించేనే నేను చెప్తున్నాను అనుకోకండి, ఇది చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వారందరి గురించి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.